सुनील अटला कुछ नो స్టేషన్ కు రాజశేఖర్ నాయకు తన ఇంటిలో అనవసరంగా చనిపోయి ఉన్నాడు అని వాళ్ళ అన్న మురళీ నాయకు వచ్చి ఫిర్యాదు చేస్తే వీకోట అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. అతను వచ్చేసి పట్నపల్లి విలేజ్ వీకోట మండలము. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత అది సస్పీషియస్ డెత్ కింద వన్ సౌట్ బోర్ సిఆర్పిసి సస్పీషియస్ డెత్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత పిఎం అయిపోయింది. పిఎం అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన ఒపీనియన్ మేరకు కేసును 302 కింద ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాయశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ రిషాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే నా ఆధ్వర్యంలో సిఐ ప్రసాద్ బాబు అలాగే ఎస్ఐ రాంభూపాలు వీళ్ళ సిబ్బంది ఆ కేసును చాలా శాఖశక్యంగా దర్యాప్తు చేసి చేయించడం జరిగింది. ఇది యాక్చువల్గా రాజశేఖర్ భార్య రాణ్యమ్మ అని చెప్పేసి తన భర్త ఎక్కువగా తాగి ఆమెను హరాస్ చేస్తున్నాననే ఉద్దేశంతో ఈమెకు ఈ మధ్యకాలంలోనే ఒక నవీన్ నాయక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. నవీన్ నాయక్తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ వ్యక్తితో కలిసి ఇట నా భర్త తాగి బాగా హెరాస్ చేసుకున్నాడు, సో నా భర్తను సంపాలి అనేటటువంటి ఒక ప్లాన్ ఆ నవీన్ నాయక్ ప్లస్ ఆమె ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత 8వ తేదీ మార్నింగ్ 8 o'clock అట్లా ఈ రాణ్యమ్మ నవీన్ నాయక్ డబ్బులు ఇచ్చి నా భర్తను తాపించుకొని ఇంటికి తీసుకొని రమ్మని చెప్తుంది. సో అతను ముందుగానే అడిక్ట్ అయిపోయి ఉంటాడు కాబట్టి మందుకు, సో రాజశేఖర్ నాయకు నవీన్ నాయక్తో కలిసిపోయి మందు తాగి వచ్చేస్తారు. అంటే బార్డర్కి వెళ్ళిపోయి తాగి వచ్చి ఇంట్లో పండబెట్టిన తర్వాత ఇతను ఫోన్ చేసి రాణ్యమ్మకు చెప్తాడు. సో రాణ్యమ్మ కొడుకు అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేసి ఇద్దరు కలిసి అక్కడ ఎవరు లేనిది చూసుకొని ఆ ఇంట్లో వాళ్ళ మదర్ ఉంటుంది, మదర్ కొడుకు అప్పుడు మార్కెట్కి వచ్చేసి పనికి వచ్చి ఉంటుంది. సో ఎవరు లేని చూసుకొని ఈమె అతని ఇద్దరు కలుసుకొని ఆ చేతులు కాళ్ళు కట్టేసి గొంతుకు తాడు బిగించి చంపేస్తారు. ఆ తర్వాత ఆ గొంతుకు యొక్క వాపు కనపడుకోకుండా ఉండేకి పిల్లలకు పుండు కోసం వాడే మందును అక్కడ పూసేసి ఆ వాపు కనపడుకోకుండా ఉండేదానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో అతన్ని తాడు మెడకు చుట్టేసి ఇద్దరు కలిసి గట్టిలాగి చంపేశారు. సో తర్వాత ఈ కేసు డిటెక్ట్ అయిపోయిన తర్వాత రాత్రి 9:30కి వీరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తుంది.